Hi friends, good morning everybody. Welcome to our channel K Stars. ఈ రోజు నేను స్పోకెన్ హిందీ క్లాస్ 15 క్లాస్ చెప్తున్నా నేను అయితే ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే మై సెల్ఫ్ అంటే మన గురించి అపనేకో బతన మన గురించి మనం చెప్పడం అంటే మనం ఎవరినైనా కలిసినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తెలియని చోటుకు వెళ్ళినప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి తెలియని వాళ్ళ ముందు మనకి మనంగా ఎలా పరిచయం చేసుకోవాలి మన గురించి మనం ఎలా చెప్పాలి అని దాని గురించి మనం హిందీలో ఏ విధంగా చెప్తాము ఎలా మనం స్టార్ట్ చేయాలి దాన్ని డిస్కస్ చేద్దాము మీరు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీకు నచ్చిన విషయం కమెంట్స్లో పెట్టండి తప్పకుండా మర్చిపోవద్దు ఓకే లాస్ట్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక మంచి థాట్ చెప్తాను ఈరోజు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఓకే స్టార్ట్ చేద్దాం మై సెల్ఫ్ అంటే అపనేకో అపన అంటే మన మన గురించి తన యొక్క అది కదా మన గురించి చెప్పుకోవడం చూడండి నా గురించి నేను ఎలా చెప్పుకుంటాను మేరనా అని చెప్పండి స్టార్ట్ చూడండి ఇక్కడ ఎలా చూస్తాం ముజే అపనేకో పరిచయ కన్నా చేస్తాను చూడండి ముజే నేను అపనేకో నా గురించి పరిచయ కన్నా చేస్తాను నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను ముజే అపనేకో పరిచయ కన్నా చేస్తాను ముజే అంటే నా గురించి నన్ను నా గురించి మై సెల్ఫ్ అని అర్థం ఓకే చూడండి ఇప్పుడు మేరనా స్టార్టింగ్ మన గురించి మనం చెప్పాలంటే స్టార్టింగ్ ఏం చేస్తాం ఇంట్రడక్షన్లో మేరనా మన గురించి చెప్పుకుంటాం కదా మేరనా సత్యనారాయణ నా పేరు మేరా అని వచ్చింది కూడా చాలా హై వస్తుంది మేరనా నా పేరు నేను చెప్పుకుంటున్నా అలాగే మీరు మీ పేరు చెప్పచ్చు మేరనా రాణి హై మేరనా రమేష్ హై మేరనా జ్ఞాన హై అట్లా మనం చక్కగా మన పేరు మనం చెప్పుకోవచ్చు మన పేరు మనం ఎలా చెప్పుకోవచ్చు స్టార్టింగ్ మేరనా అని స్టార్ట్ చేయాలి మైనా అనకూడదు ముజుకోనా అనకూడదు మేరనా అనాలి మేరనా నా పేరు అయితే సత్యనారాయణ మేరనా సత్యనారాయణ ఇంకొకటి మేరనా రాణి హై రవి హై రమేష్ హై అలా మనం చెప్పుకోవచ్చు చూడండి మనకి ఇప్పుడు ఒక పాయింట్ వచ్చినట్టు మేరనా ఫస్ట్ మనం చెప్పుకోవాలి చూడు ముజే అపనేకో పరిచయ కన్నా చేస్తాను ముజే అపనేకో నేను నా గురించి పరిచయం చేసుకుంటున్నాను ఓకే అది ఇంట్రడక్షన్ ఇప్పుడు స్టార్టింగ్ మేరనామ్ అని మీ పేరు చెప్పుకోవచ్చు దాని తర్వాత చూడండి పడాయికి బారే మన పేరు మనం చెప్పుకున్న తర్వాత నేను ఏం చదివాను చెప్పుకోవాలి కదా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం కానీ ఎక్కడికైనా వెళ్ళాం మన ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు మనం పరిచయం చేసుకుని చేయాలన్నా కూడా మన గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి మై పడాయికి బారే మై హిందీ ప్రవీణ పడితి ఓకేనా మై ఎంఏ కర్తి హోమ్ ఓకే నేను ఎంఏ చేస్తున్నాను ఓకే మై డిగ్రీ పడతి హోమ్ ఓకే అలాగే మై ఇంటర్ పడతి హోమ్ జెంట్స్ అయితే పడతాము ఓకే ఆ విధంగా మీరు ఏది చదువుతున్నది పడాయికి బారమని మై డిగ్రీ కాలేజ్నే బిఎస్సి పడతి హోమ్ ఓకేనా అలాగే మై ఇంటర్ ఎంపీసీ గ్రూపే పడతి హోమ్ ముజే మ్యాథ్స్ ముజే పసంద్ హై ఈ విధంగా చదువు గురించి మనం చెప్పచ్చు ఓకే చూడండి మేరా ఉమ్ర మేరా అంటే నా యొక్క ఉమ్ర అంటే ఏజ్ ఆయు అన్న ఏజ్ అనే ప్రాయ అన్న ఏజ్ అనే చూడండి ఇక్కడ ఉమ్ర అని చెప్పండి మేరా ఉమ్ర అంటే నాకు ఎన్ని సంవత్సరాలు అన్నది మీకు ఎన్ని సంవత్సరాలు అంటే అని చెప్పుకోవచ్చు అక్కడ అర్థమైందా మై 50 వర్షం మై 20 వర్షం మై 30 వర్షకాలం అలా చెప్పచ్చు మీకు 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్ 20 లేకపోతే 30 లేకపోతే 40 అలా మీకు ఎంత ఏజ్ అయితే అంత మేరా ఉమ్మర్ ఉమ్మర్ అంటే ఏజ్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మేరా అంటే నా యొక్క ఏజ్ అని మీరు ఇక్కడ మీ ఏజ్ని మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ పాయింట్ చేపనే కోపరిచే కర్ణా చేస్తాను మన లేడీస్ అయితే చేస్తాము అట్లాగే మేరన్నా మన పేరు అట్లాగే పడాయికి బారే మీరేం చదివారు మీరేం చదువుతున్నారు మీరేం చదివారు ఓకే మేరా పడాయి నిడదవోలు మే హై మేరా పడాయి హైదరాబాద్ మే హై మేరా పడాయి విజయవాడ మే హై అలా కూడా మీరు ఎక్కడ చదివారు అక్కడ కూడా చెప్పుకోవచ్చు ఓకే చూడండి ఇప్పుడు మేరా ఉమ్మర్ అండ్ ఏజ్ గురించి మీ ఏజ్ ఎంత అయితే అక్కడ నంబర్ చెప్పచ్చు 20 30 15 25 ఏదైనా సరే మీకు ఏజ్ ఎంతైతే అంత ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత మేరా జన్మ అంటే మీ యొక్క బర్త్ ఎక్కడ మీరు ఇక్కడ పుట్టారు అని అర్థం మేరా జన్మ
मेरा जन्म कहाँ है? वेस्ट गोदावरी में है। मेरा जन्म माँ निर्दोलू में है। मेरा जन्म हैदराबाद में हुई। नेने अक्कड पुट्टडं जरिगिंदी। ना प्लेस ऑफ बर्थ अक्कड अनि चेप्पुकोवडानिकि मेरा जन्म अनि मीरु मीरु एक्कड पुट्टारो आ ऊरि पेरु मेंशन चेयोच्चु। ఓకేనా? మీరు జన్మని మీరు పుట్టినది అక్కడ పుట్టిన ఊరి పేరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి మూడు పాయింట్ వచ్చాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి, మేర జన్మ అయిపోయిన తర్వాత సిక్స్త్ పాయింట్ మేరా పితాజీ, మీ యొక్క తండ్రి గారి పేరు. మేరా పితాజీ క నామ్ సూర్యనారాయణమూర్తి హై. మా నాన్నగారి పేరు సూర్యనారాయణమూర్తి. మేరా పితాజీ క నామ్ సూర్యనారాయణమూర్తి హై. బహుత్ అచ్చా ఆద్మి హై. మేరా పితాజీ బహుత్ అచ్చా ఆద్మి హై. ఆ విధంగా మనం చెప్పచ్చు. ఓకేనా? మా అలాగే మీ తండ్రి గారి పేరు మీరు చెప్పచ్చు. మీ తండ్రి గారు ఎక్కడ వర్క్ చేస్తారో కూడా చెప్పచ్చు. మేరే పితాజీ దఫ్తర్మే దఫ్తర్మే ఉద్యోగ కర్నా చాతీ హై. ఉద్యోగ కర్తీ థీ, ఉద్యోగ కరే. ఆ విధంగా చెప్పచ్చు. మేరే పితాజీ కహా వర్క్ ఎక్కడ జాబ్ చేస్తారు, ఎక్కడ కామ్ కర్తే హై. మేరే పితాజీ ఆఫీస్ మే జాబ్ కర్తే హై. ఓకేనా? ఉద్యోగ్ ఓకే అలా కూడా అంటారు. మేరే పితాజీ ఏం చేస్తుండే చెప్పచ్చు. మేరే పితాజీ లాయర్ హై. మేరే పితాజీ డాక్టర్ హై. మేరే పితాజీ అధ్యాపక్ హై. ఓకే, అది చెప్పచ్చు. సర్కారీ పాఠశాల మే కామ్ కర్తే హై. మేరే పితాజీ ఆఫీస్ మే కామ్ కర్తే హై. ఓకే, మేరే పితాజీ లాయర్ హై. మేరే పితాజీ ఇంజనీర్ హై. మేరే పితాజీ విలేజ్ ఆఫీసర్ హై. ఓకే, ఆ విధంగా మనం చెప్పచ్చు. మేరీ మాతాజీ, మేరే మాతాజీ కా నామ్ సత్యవతి హై. మేరే మాతాజీ ఘర్ మే కామ్ కర్తే హై. మా మామగారు ఇంటి పని చూసుకుంటూ ఉంటారు, హౌస్ వైఫ్ అని చెప్పవచ్చు అన్నమాట. మేరే మా మేరే పితాజీ అంటే తండ్రి గురించి, ఆయన ఆఫీస్లో ఎక్కడ కామ్ చేస్తున్నారు కాబట్టి పని ఎక్కడ చేస్తారు చెప్పవచ్చు. మాతాజీ హౌస్ వైఫ్ తో హౌస్ వైఫ్ చెప్పచ్చు, లేకపోతే అధ్యాపిక టీచర్తో అధ్యాపిక అని చెప్పచ్చు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ముచ్చుకో భాయి అవర్ బహన్, అంటే మీ అన్నదమ్ముల గురించి అక్క చెల్లెల గురించి ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్పచ్చు. ముచ్చుకో భాయి అవర్ బహన్, ముచ్చుకో దో భాయో అవర్ దో బహన్. ఓకే, నాకైతే ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు. ఓకే, ఆ విధంగా చెప్పచ్చు. వాళ్ళ గురించి చెప్పండి, మేరే భాయి బ్యాంక్ మే ఆఫీసర్ హై. ఓకే, ఆ విధంగా మేరే బహన్ దో బహన్ హై, వే అధ్యాపిక హై. ఓకే, ఆ విధంగా చెప్పచ్చు. ముజే హిందీ పసంద్ హై. చూడండి, అప్పుడు భాయి బహన్, మీ భాయి బహన్ మీ భాయి ఏం చేస్తుంటే దాని గురించి చెప్పచ్చు. మీ బహన్ ఏం చేస్తుంటే దాని గురించి చెప్పచ్చు. వాళ్ళ నేమ్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఇంట్రడక్షన్లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకు అవసరం అవుతాయి. అప్పుడు మనం ఈ విధంగా చెప్పచ్చు. చూడండి, మీకు ఏ లాంగ్వేజ్ దాని గురించి ఇష్టం అని చెప్పచ్చు. ముజే హిందీ పసంద్ హై, నాకు హిందీ ఇష్టం. ముజే హిందీ పసంద్ హై, తుమ్కో ఇంగ్లీష్ పసంద్ అనేసి అంగ్రేజీ ముజే పసంద్ హై అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఇంకా పుస్తక పడ్డకి ఇచ్చా బహుత్ హుయి, పుస్తక పడ్డమే మే బహుత్ రుచి హుయి, రుచి అని ఇష్టమని పసంద్ని ఇష్టమని. ఓకే, ముజే ఆమ్ పసంద్ హై, నాకు మామిడి పండు అంటే ఇష్టం. ముజే కేరళ పసంద్ హై, ముజే గీత్ గానా పసంద్ హై, ముజే పడానా పసంద్ హై, ముజే అధ్యాపిక కామ్ కర్నా పసంద్ హై, నాకు అధ్యాపిక అంటే టీచర్ కావడం ఇష్టం. ఓకే, అలాగే గీత్ గానేగా పసంద్ హై, పాటలు పాడడం అంటే ఇష్టం, చదువు చెప్పడం అంటే ఇష్టం. ఓకే, ఇలా మనం చక్కగా చెప్పచ్చు. ముజే సినిమా దేగినా పసంద్ హై, కొంతమంది సినిమా చూడడం ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఆ విధంగా చెప్పచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే అది మనం ఈ విధంగా చెప్పచ్చు అని చెప్తాను ఈరోజు నేను. ముజే హిందీ పసంద్ హై, భాష ఏదైనా అది చెప్పచ్చు. ముజే కేరళ పసంద్ హై, పుస్తక పడినా పసంద్ హై, సినిమా దిక్కినా పసంద్ హై, ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాము. ముజే అప్నేకో పరిచయ కర్నా చాతాము, ముజే అప్నేకో పరిచయ కర్నా చాతాము, నేను నా గురించి పరిచయం చేసుకుంటున్నాను. మేరా నామ్ సత్యనారాయణ హై. పఢాయి కే బారే మే మై హిందీ ఎంఏ కర్తీ థీ. అలాగే మేరా ఉమ్ర సోర్స్ మేరా ఉమ్ర 50 వర్ష్ హై. అలాగే మేరా జన్మ వెస్ట్ గోదావరి మే హై. అలాగే మేరా పితాజీ సూర్యనారాయణమూర్తి హై. మేరా మాతాజీ సత్యవతి హై. ముజ్కో భాయి అవర్ బహన్,
मेरे भाई और बहन बहुत पसंद है, वे बैंक में काम करते हैं, एक भाई दफ्तर में काम करते हैं। मेरी बहन, मेरे मुझको दो बहन है, दो बहन अजय का काम करते हैं। ओके, ये विधायक अच्छा बच्चों, मुझे हिंदी पसंद है, मुझे खेलना बहुत पसंद है, मुझे गाना सुनाना पसंद है, अलग ही मुझे अजय का काम करना, बच्चों के लिए पढ़ाना मेरा पसंद है। ओके, मुझे सिनेमा देखना भी पसंद है। ओके, ये विधायक मनो चक्का చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక మంచి థాట్ నేను చెప్తాను, ఒక ముహావర. మనము తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి, గౌరవంగా చూసుకోవాలి. ముజే మాతా పితాక ఆదర్ కన్నా చాహే, బచ్చం కా ప్రేమసే పాలన కన్నా చాహే. చిన్నపిల్లని ప్రేమగా చూడాలి, తల్లిదండ్రుల్ని చూడాలి, ఆదర్ కన్నా చాహే చెప్పింది, చక్కగా గౌరవించాలి. ఓకే, అజ్జంకాకు అజ్జాపిక రజ్జాపిక ఆదర్ కన్నా చాహే, కొంచెం బడవకు ఆదర్ కన్నా చాహే. పెద్దవాళ్ళు కూడా మనం ఆదరించాలి, చక్కగా వాళ్ళని చెప్పిన మాట వినాలి, మంచిగా మనం నడుచుకోవాలి. సదా హం సచ్చే కాం సచ్చైగా కాపాడ చేయాలి, నిజమైన పనులు మనం చేయాలి. నిజంగా మనం సచ్చేటప్పుడు ఇప్పుడు కూడా సదా సత్యం బోల్నా చేయాలి, ఇప్పుడు మనము సత్యమనే మాట్లాడాలి. ఓకేనా, ఈరోజు మంచి థాట్ చెప్తాను. ఆవశ్యకత ఆవిష్కారకి జన్మే హై, ఆజ్కి అచ్చి బాత్ ఆవశ్యకత ఆవిష్కారకి జన్మే హై. చూడండి, నేను డైలీ ఇంచు మించుగా ఈ యొక్క స్పోకెన్ హిందీ క్లాసెస్ స్టార్ట్ చేసి చెప్తున్నాను, అవి మీకు అందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీరు ఇలా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చక్కగా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీ కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి దయచేసి. ఓకే, స్టే హోమ్ స్టే సేఫ్, గుడ్ లక్.